హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు నేను బ్లౌజ్ డిజైన్ సింపుల్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను లేసులు కానీ ఇలాంటివి ఏం వాడట్లేదు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు వచ్చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా మీరు అలా చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది డ్రెస్లో కానీ బ్లౌజెస్ కానీ ఏ అయినా సరే మంచి మంచి డిజైన్స్ చూడ చూడగలుగుతారనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా మనకి శారీ వచ్చేసి పింకు బ్లూ వచ్చిందనమాట పింక్ బ్లూ వచ్చేస్తే దానికి మనకి బ్లౌజ్ అనేది ఏ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను మన లైనింగ్ క్లాత్ని రెండు ఫోల్డింగ్లు తీసు అంటే నాది ఇది టూ కట్స్ అనమాట టూ కట్స్ లైనింగ్ తీసుకున్నాను అది వన్ కట్ ఏమో ఇగో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వర్క్ ఏమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పొడవ ఎంతైతే ఉన్నదో జాకెట్ పొడవ అయితే ఎంతైతే ఉన్నదో అంతా తీసుకుంటున్నాను ఖర్చుతో తీసుకుంటున్నాను చూసారు కదా పదమూడు ఇంచులన్నర ఉన్నదనమాట ఈ పదమూడు ఇంచినా కరెక్ట్గా నేను ఎందుకంటే నేను ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ముందుగా కట్ చే ఖర్చుతోనే తీసుకుంటున్నాను కదా అందుకని కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్కి ఫైవ్ తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది అనమాట త్రీ ఇంచెస్ వచ్చేసి మనకి భుజానికి టూ ఇంచెస్ వచ్చేసి మనకి నెక్కి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లూజు టెన్ తీసుకుంటున్నాను అనమాట మనకి ఇప్పుడు వచ్చేసి చంకదింపు ఫైవ్ చూసారా మనకి చాలా బీజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఫైవ్ తీసుకున్నాను మనకి చంకదింపు వచ్చేసి మిగిలింది మనకి సేమ్ అండి చంక అనేది ఈ విధంగా చేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి నొడము అన్నమాట మనకి నొడము ఎంతైతుందనేది నాలుగున్నర తీసుకున్నాను నేను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి టూ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని మనం దాన్ని బాక్స్లా రెడీ చేసేసుకోవడమే మనం బాక్స్లా రెడీ చేసేసుకుంటే కనుక మనకి ఈజీగా అయిపోతుంది నెక్ అనేది మనకి ఏ నెక్ కావాలనేది ఆ నెక్ పెట్టుకోవచ్చు నేనైతే చూడండి ఏ నెక్ అనేది పెట్టుకుంటున్నానో చూసారు కదా మనకి ఈ విధంగా నెక్ అనేది నేను తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా తీసుకుంటే మనకి నెక్ ఈ సింపుల్ డిజైన్కి సూపర్గా వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసేసుకుంటాను మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది అయిపోయినట్టే చూసారు కదా ఇదే విధంగా మనం డ్రాయింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్ సింపుల్ డిజైన్స్ అని ఈజీగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే చూసారు కదా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి నెక్ అనేది ఏ విధంగా చూసారు ఎంత సూపర్గా వచ్చిందో మనకి స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలానే వస్తుంది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని పెట్టి మనం మన శారీ బ్లౌజ్ కూడా తీసేసుకుందాము లైనింగ్ పెట్టి శారీలో బ్లౌజ్ కూడా మనం కట్ చేసేసుకుందాం నెక్ అనేది కట్ చేసుకోవద్దు తర్వాత కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం రెడ్ మన శారీ క్లాత్ని కూడా ఇలా వేసుకొని కింద కొంచెం అంగుళు ఉన్నారు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నానంటే నేను మనకి హ్యాండ్ వర్క్ ఉంటుంది కదా మనకి చేతి పని బ్యాక్ సైడ్కి అందుకనేసి అనమాట వేరే మొక్క ఏమీ జాయింట్ చేయకుండా నేను ఇలానే తీసేసుకుంటాను అందుకనమాట అది చూసారు కదా ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా వండుకొని నెక్ అయితే మాత్రం కట్ చేయకండి కట్ చేయకుండా మనకి బ్లౌ పీస్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి స్టిచ్చింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది సింపుల్గా మీకు నేను చూపించబోతున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజు జాకెట్ పీస్ ఉంటుంది కదా అది తీసుకుందాము అది తీసుకున్న తర్వాత మనకి మనం దీని మీద ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ నెక్ అనేది కట్ చేసుకోలేదు కదా ముందు నెక్ అనేది తిరిగేసేసుకోవాలన్నమాట దీనికి దీనికి వచ్చేసి మనం నెక్ అనేది తిరగేసుకుంటే మనకి బాగా వస్తుంది చూశారు కదా నేను వచ్చేసి నెక్ అనేది తిరగేసుకుంటున్నాను అనమాట చూడండి నేను ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను చూసారు కదా మరీ దగ్గరగా పెట్టి మనం స్టిచ్ అనేది చేసామంటే కనుక మనకి వెంటనే బాగుండదనమాట ఒక హాఫ్ ఇంచి మనం ఉంచుకొని మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే కనుక బాగా వస్తుంది అనమాట ఇంక మనకి ఎన్నాళ్ళు వాడుకున్న బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకొని దీన్ని తిరిగేసేసుకోవడమే మనకి నెక్ అనేది ఆ తర్వాత మనం సింపుల్ డిజైన్ ఎలా చేయాలనేది మీతో నేను చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం సెంటర్లో క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది తిప్పించుకోవచ్చు చూసారు కదా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకున్నామంటే కనుక మనకి చిన్న చిన్నవి చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకుంటే మనకి నెక్ నీట్గా తిరుగుతుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం నెక్ అనేది స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి మనం క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకో కట్ కరెక్ట్గా తిప్పుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా నేనైతే ఏ విధంగా వేసుకుంటున్నాను అని దీన్ని కుట్టేటప్పుడే మనం క్లాత్ అనేది కరెక్ట్గా ఉంచుకొని కుట్టుకోవాలి అలా అయితే మనకి బాగా వచ్చేస్తుంది నాలుగు పక్కల చూసుకుంటూ జరుపుకుంటూ మనం కుట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు నెక్ అనేది తిప్పేసుకున్నాను నేను నెక్ అనేది స్టిచ్ చేసి చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం బ్లౌజ్ మొత్తం మనం జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట లైనింగ్కి మనకి శారీలో వచ్చిన పీస్కి కూడా రెండింటికి మనం జాయింట్ అనేది చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్ డిజైన్ అలా చేసుకోవడానికి ఉంటుంది ఉంటుందన్నమాట చూసారు కదా ఎక్స్ట్రా అవి ఏమైనా ఉంటే కనుక అప్పుడు కట్ చేసేసుకోవచ్చు చూ ఇప్పుడు చూసారు కదా నేను ఎక్స్ట్రా తీసుకున్నాను చేతికుట్లకి అనేసి ఆ క్లాత్ అనమాట అది మనకి దీనికి మళ్ళీ వేరే జాయింట్ చేయడానికి ఎలా అయితే మనకి సింపుల్గా ఉంటుంది అనమాట మనం ఎక్స్ట్రా కనుక తీసుకున్నామంటే అది మనం చేతికుట్లకి మనం ఫోల్డింగ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ మొత్తం స్టిచ్ అనేది చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉండే క్లాత్ ఉంది కదా మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనకి చూసారు కదా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యింది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా ఉగ్గులు అవి రాకుండా అంత నీట్గా వచ్చింది కదా ఆ విధంగా ఇది ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా మనం చాలా జాగ్రత్తగా అన్నమాట మధ్యలో మనకి వచ్చేయడానికి అది గులై వచ్చేయడానికి ఉంటుంది అవకాశం చూసారు కదా అక్కడ మనకి ఆ క్లాత్ మీకు చూపిస్తున్నాను నేను అవి డాట్స్ వేసుకోవడానికి అని చెప్పేసి అనమాట ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఏడ్ చేయాలంటే ఇప్పుడు మనం బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా మనకి ఇది మనం బ్లూ కలర్ క్లాత్ అనేది మనం తీసుకొని దాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలండి మనం మనకి డిజైన్కి సింపుల్ డిజైన్కి అనమాట ఇప్పుడు బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి పింక్ అండ్ బ్లూ సూపర్ ఉంది చెప్పడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇప్పుడు వచ్చేసి దానికి మనం ఒక ఆంగ్లోన్నర వెడల్పు క్లాత్ అనమాట పొడవుగా కట్ చేసుకోండి మనకి థ్రెడ్ థ్రెడ్కి ఎలా అయితే కట్ చేసుకుంటానో ఆ విధంగా కట్ చేసుకోండి అలా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ కట్ చేసుకొని అవి జాయింట్ చేసుకొని మనకు థ్రెడ్ కుట్టుకుంటాం కదా తిరిగేసుకోవడానికి ఆ విధంగా కుట్టుకోవాలన్నమాట థ్రెడ్ అనేది చూసారు కదా ఇప్పుడు నేను మీకు మీ వీడియోలో చూపిస్తాను నేను చూసారు కదా ఈ విధంగా థ్రెడ్ అనేది కుట్టుకొని మనకి తిరగేయాలన్నమాట తిరిగేసి అప్పుడు మనం ఈ బ్లూ కలర్ క్లాత్తోనే మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట చూసారు కదా కొంచెం వెడల్పుగా కుట్టుకోండి కొంచెం వడలిపుగా కుట్టుకుంటే ఆ థ్రెడ్ అనేది ఆ థ్రెడ్తోనే మనం చేసుకోవచ్చు చివరికి మనం అలా కుట్టేసుకోవాలి థ్రెడ్ అనేది అలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని తిరగేయాలన్నమాట తిరిగేసి చిన్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు అనేవి ఉంటాయి కదా అవి కట్ చేసేసుకుంటే మనకి సింపుల్గా తిరగేసుకోవాలి మరి దగ్గరగా కట్ చేసుకుంటే మనం తాడు తిరగేసేటప్పుడు అవి మళ్ళీ అదే పీక్పోయినట్టు అలా వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని మనం కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఎందుకంటే ఈ క్లాత్ తిరిగేసేటప్పుడు దగ్గరగా కట్ చేసేసామంటే అది మొత్తం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ వేరేది మనం మళ్ళీ కుట్టి మళ్ళీ వేస్తూ ఉండాలి అలా కాకుండా కొంచెం దూరంగా కట్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత మనం తాడ్ అనేది తిరగేయాలన్నమాట చూడండి అది కూడా నేను చూపిస్తాను మీకు తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కదా అందువల్ల అనమాట చూసారు కదా ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది నా దగ్గర ఇది ఐరన్ బోస్ ఉందండి ఆ బోస్తో నేను తిరగేసుకుంటున్నాను అనమాట సైకిల్ ఓసా ఉంటుంది కదా ఆ టైప్లో అయితే సరిపోతుంది అనమాట అదైతే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా క్లాత్ అనేది మొత్తం కూడా తిరిగేసుకోవాలి తిరిగేసుకొని తోడలా మొత్తం చేసుకోవాలి చూసారు కదా మొత్తం నేను తిరిగేసేసుకున్నాను దాన్ని మొత్తం ఓస్ తీసేసి ఈ క్లాత్ అనేది మనం వేరుగా చేసేసుకొని థ్రెడ్ అనేది తీసేసుకోవాలన్నమాట కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే తిరిగేసేటప్పుడు ఇది క్లాత్ అది పీచిపోయినట్టు అది అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బాగా వచ్చిందో క్లాత్ వచ్చేసి మనకి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుట్టిన క్లాత్ ఉంది కదా దానికి ఇది మనం లైన్స్ వేసుకోవాలండి సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా మనం పైపింగ్లో ఏం కనపడద్దు ఓన్లీ బ్లూ క్లాతే మొత్తం కూడా వేసేసుకోవడమే డిజైన్ సింగిల్ ఒక రెండు సైడ్లు వేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనం సింగిల్ వైపు వేసేసుకోవచ్చు చూసారా కరెక్ట్గా పెట్టుకుంటూ నీట్గా వేసుకొని రావాలండి చాలా బాగా వచ్చేస్తుంది క్రాస్ తీసుకున్నాం కదా మనం క్రాస్ తీసుకోవడం వల్ల క్రాస్ బాగా తిరుగుతుంది మనకి బ్లౌజ్ నెక్ డిజైన్ నెక్క మొత్తం ఇది వేసేసుకోవాలి మనకి రెండు వైపులా కూడాను చూసారు కదా అక్కడ మనకి పాయింట్ అనేది ఉంటుంది కదా అక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకుంటే నెక్ అనేది సింపుల్గా తిరుగుతుంది అనమాట చూసారు కదా మొత్తం అనేది నేను వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం దీనికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి నీట్గా నీట్గా ఉంటుంది అనమాట సింగిల్ స్టిచ్ కన్నా డబుల్ స్టిచ్ అయితే మనకి చాలా బాగా వస్తుంది చాలా నీట్గా కూడా ఉందండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంది చాలా ఇలాంటి సింపుల్ శారీస్కి మనం ఈ విధంగా ట్రై చేసుకున్నామంటే సరిపోతుందా ఇందులో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా పెడతాను మీకు చూసారు కదా మనకి ఎంత బాగా ఎంత నీట్గా తయారైందో ఎంత ఇదిగా వచ్చిందో బ్లౌజ్కి అనేసరికి నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని మళ్ళీ డబుల్ లైన్ వేసుకోవచ్చు ఇదే దాన్ని కరెక్ట్గా మనం టేప్తో కొలుచుకొని ఒక అంగుళం గ్యాప్ ఇచ్చుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో ఎలా అయితే పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను ఒక అంగుళం అంగుళం అదే మాదిరిగా మొత్తం పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట డబల్ లైన్ ఇచ్చుకున్నామంటే మనకి ఇంకా వేరే డిజైన్ ఏం అవసరం లేదు అనమాట సింపుల్గా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందా నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఇదే విధంగా బ్లౌజ్ మొత్తం మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని మనం లైన్ అనేది ఇచ్చుకోవాలి లైన్ అనేది ఇచ్చుకున్నామంటే కరెక్ట్గా మనం అదే లైన్ మీద మళ్ళీ స్టిచ్ అనేది చేసుకుంటే ఎక్కడ ఎక్కువేడల్పు తొక్కు పెడల్పు అలాంటిది ఏమీ లేకుండా నీట్గా వస్తుంది అనమాట బాగుంటుంది అందువల్ల మనం ఇదే విధంగా ట్రై చేయండి మీరు కూడాను చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ లైన్ అనేది వేరే లైన్ మళ్ళీ అదే మార్కింగ్ మీద మనం చేసుకున్నామంటే కనుక బాగా వచ్చేస్తుంది చూసారు కదా అదేవిధంగా ఇది కూడా డబుల్ లైన్ అంటే ప్రతిదీ కూడా దీనికి డబుల్ లైన్ వేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇది సింగిల్ లైన్ ఇచ్చుకొని తర్వాత మళ్ళీ డబల్ లైన్ ఇచ్చు చూసారు కదా కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో అసలు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసుకోండి క్లాత్ అనేది కరెక్ట్గా అంటే ఇది మనకి సిల్క్ కదా దానివల్ల కొంచెం లాగునట్టు అది ఉంటుంది అది శుభ్రంగా నీట్గా సర్దుకొని అప్పుడు వేసుకోండి బాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి మనకి ఎందుకంటే అక్కడ రౌండ్ అయితే పెట్టుకోని అవసరం లేదు మనకి నెక్ మోడల్ తీసుకున్నాం కదా అందువల్ల మనకి కంపల్సరీగా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటేనే మనకి నీట్గా వచ్చేస్తుంది చిన్న ఫోల్డింగ్ అలా పెట్టుకున్నామంటే కనుక చాలా బాగా వచ్చేస్తుంది మళ్ళీ దీనికి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మళ్ళీ మనం దీనికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా మనకి ఇది డబల్ లైన్ సరిపోతుందండి ఇదైతే మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి కింద మనం కిందకి కూడా మనం డాట్స్ అనేవి వేసేసుకుందాము డాట్స్ వేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కింద కూడా మనం ఒకటి లైన్ ఇచ్చుకుందాము లైన్ ఇస్తే బాగుంటుందన్నమాట కింద ఉంది కదా దానికి ఒక స్టిచ్ అనేది వేసేసుకొని డాట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ అనేవి మనకి డాట్స్ అనేవి ఎలా తీసుకోవాలంటే మనకి భుజానికి తిన్నగా తీసేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట మనం భుజం దగ్గర నుంచి లైన్ వచ్చేస్తుంది కదా కరెక్ట్గా వచ్చేస్తుంది అక్కడ నుంచి తీసుకుంటే మీకు సేమ్ రెండు కూడా ఒకేలా వస్తాయి అనమాట అలా తీసుకోండి చూసారు కదా నేను రెండు వైపులా కూడా డాట్స్ అనేవి వేసేసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి మనం లైన్ అనేది ఇచ్చేసుకుందాం అప్పుడు బాగా మనకి ఇంకా బ్లౌజ్ అనేది అయిపోయినట్టే నెక్ బ్యాక్ నెక్ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్టే థ్రెడ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి మనకి బ్లౌజ్ వచ్చేసి రెడీ అయిపోయింది ఎంత నీట్గా ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చూడండి ఇలా వచ్చింది మనకి డిజైన్ చూశారు కదండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ మోడల్లో ఉన్నది ఎంత నీట్గా ఎంత లుక్గా కనిపిస్తుందో మీరే చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా నీట్గా ఉన్నది బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా సింపుల్గా ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్